పనిచేయాలి కానీ ఒక్క బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రం తన దారి తాను చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవమే ప్రజాధనంతో పనిచేస్తున్న బ్యాంకులు ఆ ప్రజల్నే విస్మరిస్తున్నాయి అన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి అందుకే ఈ అడ్డగోలు విధానాలకు స్వస్తి చెప్పడానికి సెబి సిద్ధమవుతోంది కోట్లకు కోట్లున్న సంస్థలు కూడా బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకుంటున్నాయంటే అర్థమేంటి ఆఖరికి దేశంలో టాప్ 10 సంపన్నుల్లో ఏటా పేర్లు దక్కించుకునే కంపెనీలు కూడా బ్యాంకుల నుంచి వేల కోట్ల అప్పులు తీసుకుంటున్నాయి ఇద్దరు అన్నదమ్ములు నడిపిస్తున్న ఓ వ్యాపార సామ్రాజ్యంలో ఓ సోదరుడి కంపెనీకి బ్యాంకులు 6 లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పులు ఇచ్చాయి మరో ఐటీ సంస్థకు ఇంకో టెలికాం సంస్థకు చెరో లక్ష కోట్ల అప్పుంది ఇక మొన్నటి ఎన్నికల్లో మోడీకి ఫండింగ్ చూసుకున్న ఓ కంపెనీకి 81000 కోట్ల అప్పుంది ఇన్ఫ్రా సిమెంట్ సంస్థలున్న మరో కంపెనీకి 63000 కోట్లు దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు నిర్మిస్తున్న రాష్ట్రానికి చెందిన ఓ పెద్ద ఇన్ఫ్రా సంస్థ కూడా 40000 కోట్ల అప్పుంది ఇలాగే మన రాష్ట్రంలో మరో ఇన్ఫ్రా సంస్థ కూడా 39000 కోట్లు ఇచ్చేశారు టీవీలు తయారు చేసే మరో సంస్థకు 27000 కోట్లు బయోటెక్నాలజీలో దూసుకుపోతున్న మరో సంస్థకు 25000 కోట్ల అప్పుంది అంటే ఈ 10 సంస్థలకే బ్యాంకులు ఇచ్చిన అప్పెంతో తెలుసా అక్షరాల 6 లక్షల కోట్లు చెడైనా మంచైనా ఎప్పుడైనా వార్ ప్లే చేయకూడదు బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ అప్పులు ఇవ్వటం సిచ్యువేషన్ బాగాలేదు అని చెప్పేసి అసలు అప్పులు ఇవ్వకపోవటం ఇది మన ఎకానమీకి ఒక రకంగా చెడు అవుతుంది ఇప్పుడు ఒకసారి సెబి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఒక డిఫాల్టర్గా కనుక ముద్ర పెడితే వాళ్ళకి లైఫ్కి కష్టం వస్తుంది కాబట్టి వాళ్ళకి నష్టాలు వస్తాయి కాబట్టి తప్పకుండా ఏమాత్రం వీలున్నా కూడా డిఫాల్టర్ పే చేసి ఒక డిఫాల్టర్గా ముద్ర పడకుండా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు కేవలం 10 సంస్థలకు అది కోట్లకు కోట్లున్న సంస్థలకు మళ్ళీ లక్షల కోట్లు తగలబెట్టడం కన్నా అదే డబ్బు చిన్న సన్నకారు కుటీర పరిశ్రమలకు కేటాయిస్తే ఎంతో మంది బాగుపడి దేశాభివృద్ధికి తోడ్పడేవారు ఈ 10 కంపెనీలకు ఇచ్చిన 6 లక్షల కోట్లను 10 లక్షల చొప్పున కుటీర పరిశ్రమలకు కేటాయిస్తే 60 లక్షల కంపెనీలకు జీవం పోసిన వాళ్ళవుతారు లేదా లక్ష చొప్పున చిన్న చిన్న పరిశ్రమలకు లోన్లు ఇచ్చుంటే 6 కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళవుతారు కానీ మన బ్యాంకులు ఆ దిశగా అడుగేయవు ఆలోచించవు ప్రస్తుతం కొన్ని సంస్థల అంచనాల ప్రకారం దేశంలో కార్పొరేట్ కంపెనీల నుంచి 5 లక్షల కోట్ల రూపాయల మొండి బకాయిలు ఉన్నాయి బ్యాంకర్లు చేసేది లేక వీటిలో 3 లక్షల 25000 కోట్లను సిడిఆర్ చేసేందుకు అప్పగించారు అంటే ఆ 3 లక్షల కోట్లు దాదాపుగా ఆ కార్పొరేట్లకు వదిలేసినట్లే అంటే 3 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని రూల్స్ పేరు చెప్పి కార్పొరేట్ కంపెనీలు మింగేశాయన్నమాట అదే 3 లక్షల కోట్లు చిన్న పరిశ్రమలకు కేటాయించుకుంటే దేశం ఆర్థికంగా బాగుపడేది వీటిలో సింహభాగం మెక్కేసిన కంపెనీలు 200 వరకు ఉన్నాయి ఇదేదో ఒక్క బ్యాంకు చేసిన నిర్వాకం కాదు దేశంలో 4 పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే 25000 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయి అసలు బ్యాంకులు గత 10 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలకు రద్దు చేసిన మొండి బకాయిలే 2 లక్షల కోట్ల వరకు ఉన్నాయి అంటే మొత్తంగా ఈ 10 ఏళ్లలో 5 లక్షల కోట్ల ప్రజాధనం కార్పొరేట్లకు స్వాహ అయిపోయిందన్నమాట ఇవాళ ఆ ఎయిర్ క్రాఫ్ట్ పోయి మొత్తం నష్టం వచ్చింది కొంచెం స్ట్రాటజీ తప్పు చేసినట్టు అనిపిస్తుంది ఆయన చాలా తప్పుల్లో మేజర్ తప్పు కింగ్ ఫిషర్ సిక్కవలసిన అవసరం లేదు ఆయన పూర్తిగా స్వయంకృతం ఈ డిఫాల్టింగ్ రావడం కూడా స్వయంకృతం కొంచెంగా తెలివిగా హ్యాండిల్ చేసిన అడ్వైజర్లు సరిగా లేరు లేకపోతే ఆయన మూర్ఖత్వం తెలియదు కానీ మొత్తం మీద మెసప్ చేసి ఇంత పబ్లిక్ మనీని ఇంత పబ్లిక్కి ఇన్కన్వీనియన్సు బ్యాంకులకు ఇన్కన్వీనియన్సు సొసైటీకి ఒక గుదిబండలాగా బ్యాంకులు కార్పొరేట్లకు ఇస్తున్న ఈ అప్పులు మొత్తంగా ఎకానమీ మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇలా వేస్ట్ గా ఇచ్చే అప్పుల వల్ల ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయే పరిస్థితి ఉంది వ్యాపార రుణాలకో వ్యాపార అవసరాలకో రైతులు సామాన్యులు అప్పడితే ఏదో తమ జేబులోంచి డబ్బిచ్చినట్లు ఫీల్ అయ్యే బ్యాంకులు ఓ పద్ధతి పాడు లేకుండా వేల కోట్లు పెద్దోళ్ళకి ఇచ్చేయడం నిజంగా ఘోరం అదే డబ్బు చిన్న రుణాలుగా సామాన్య వ్యాపారులకు ఇస్తే దేశం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది ఇదేమీ కష్టమైన పనేం కాదు ఆ దిశగా బ్యాంకులు తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించి చిన్న చిన్న వ్యాపారస్తులకు ఫండింగ్ చేసేందుకు ప్రోత్సహించాలి వసూలు లేట్ అవ్వచ్చు కానీ అల్టిమేట్ గా ఎవరికైనా సరే చట్ట ప్రకారం యాక్షన్ అనేది అవుతుంది ఇవాళ సుబ్రత రాయ్ జైల్లో ఉన్నాడు అంటే సుబ్రత రాయ్ మీద టైం లేట్ అయిన యాక్షన్ వచ్చింది కదా సో యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పడం అనేది తప్పనమాట యాక్షన్ తీసుకుంటూ ఉంటారు ఒక కంపెనీలు కార్పొరేట్ అవడం వల్ల
ఆ ప్రాసెస్ లో కొంత డిలే అవుతుంది అంతే తప్ప యాక్షన్ తీసుకోవడం ఉండదు చిన్న వాడికి ఎంత లోన్ ఇస్తే ఎంత కష్టం ఉంటుందో పెద్దవాడికి తీసుకోవడం కూడా అంత కష్టం అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని ఉంటాయి వసూళ్ళు డిలే అవుతాయి కాకపోతే పెద్ద కంపెనీస్ లో కొంత అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఇస్తూ ఉంటారు ఈ అన్‌సెక్యూర్డ్ లోన్స్ ఎందుకు ఇస్తారంటే బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ మీద పెద్ద అమౌంట్ కి వాళ్ళ టార్గెట్ రీచ్ అవుదామని కొన్ని కొన్ని ఇస్తూ ఉంటారు ఆ మంచి కార్పొరేట్స్ కి ఇస్తారు కార్పొరేట్లకు అప్పుగా ఇస్తున్న సొమ్మంతా ప్రజాధనమే 2013-14 ఆర్థిక సంవత్సరం అంచనాల ప్రకారం దేశంలో అన్ని బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డిపాజిట్లు 75 లక్షల కోట్ల రూపాయలు మరి ఈ ప్రజాధనాన్ని కార్పొరేట్లు అడగగానే పంచి ఇచ్చేసే బ్యాంకులు సామాన్యుడు అప్పడిగితే ముప్పు తిప్పలు పడతాయి అంటే బ్యాంకర్లు ఎవరికీ జవాబుదారి కాదా వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పరు సరే కనీసం ప్రభుత్వానికి కూడా చెప్పరా దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఏమన్నా స్వతంత్ర వ్యవస్థ కాదు కదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోనే వీళ్ళు కూడా అడుగులేయాలి కానీ పాలకులు కూడా బ్యాంకులకు చెప్పే స్థితిలో లేరు ఏంటంటే బ్యాంకింగ్ రంగంలో ఉండేటటువంటి ప్రతి పైసా అలకకొస్తే ప్రజలదే ఎందుకంటే ప్రజలు డిపాజిట్ల కింద వేసింది కానీ లేదు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ అందులో డిపాజిట్ల కింద పెడతారు सो प्रभुत्वंदैना मल्ली प्रजल प्रभुत्वं काबट्टि अदि अंता कूडा प्रजलकै चेंदुतुंदि सो ई प्रजलकु उन्नटुवंटि प्रजल आस्तुलनु एदैते उंदो अदि ओक अर्थवंतमैनटुवंटि अभिवृद्धिनि जरगडानिकि ए रंगालकि एन्नि निधुलु अवसरमो अन्नि निधुलु सरफरा चेयडं रिजर्व बैंक योक्क मुख्यमैनटुवंटि विधि ఇక్కడ కార్పొరేట్లకు రుణాలు ఇవ్వవద్దన్నది మా అభిమతం కాదు కానీ ఒక్కో కంపెనీకి అది లక్షల కోట్ల టర్నోవర్లు ఉన్న కంపెనీలు అడగగానే వేల కోట్లు ఇచ్చేడం ఖచ్చితంగా సబబు కాదు తీరా ఇచ్చాక వాళ్ళు కార్పొరేట్ మాయాజాలంతో ఆ అప్పుకు ఎసరు పడితే బాధ్యత ఎవరిది అందుకే ఇప్పుడు సెబీ కొరడా సిద్ధం చేస్తోంది ఇలా బ్యాంకులను మోసం చేసే వాళ్ళను ఆర్థిక నేరాల కింద అరెస్ట్ చేసేందుకు రెడీ అవుతోంది దీనివల్ల ఇప్పటికే ముంచేసిన వాళ్ళకు బుద్ధి రాకపోయినా భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు లేకపోతే కొందరు కంట్రీ కార్పొరేట్లు ఇలాగే బ్యాంకుల్ని దోచేసి తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకుని జల్సాలు చేస్తూ జనాల్ని ముంచేస్తారు